నమస్కారం నమస్కారం బాగుందరా బాగుందనే మీరు బాగుందరా సౌఖ్యముందన్న మన కమ్మగుల సొంతంగలందరికి నమస్కారం మన కమ్మగుల సొంతంగల మాద ఇదల్ దాని వచ్చి నెలకోపాలి మీరని అంపికుంటారు అవునా ఇప్పుడు వచ్చి పద ఇదల్ కోపాలి చేసేస్తారు అవునా యూట్యూబ్ లా ఈ రెండు సేరి 20,000 పేరు చూసారు చూసుకుంటారు నిండా బాగున్నాయంటే నాకు అని ఫోన్ చేసి అని చెప్పినారు నిండా ప్రమాదం చేస్తున్నారు నేను నిండా అందరికి సంతోషం చెప్పేది ఇప్పుడు వచ్చి దీని నోకం అడుతుంది మీరు ఏం చేయబోయారు ఎట్ట డెవలప్ చేయబోయారు అన్న ఇది మన కమ్మ కుల సొంతంగా అంటే వాట్సాప్ గ్రూప్ అయినా సరే కమ్మవారి కల్చరల్ అకాడమీ అయినా సరే మనలోగా ఒక తకబుల్ తొడర్పు ఉండాలా మన జనాలకు మనం ఏదో అమైపు ఒట్టిసారాలంటే తెలిసినా ముందర్లన్నీ సంఘాలన్నీ ఆరంభించి ఎంతనో పెద్ద పెద్ద తలవర్లన్నీ బాగా ఎంతనో త్యాగం చేసి సంఘాన్ని బాగా కొనిగిని పోయి ఉన్నారు ఎంతనో లక్ష కోడి లెక్కలు సెలవు చేసి ఎంతనో నాటి నుండి నేటి వరకు సెలవు చేసిందని చూస్తే కోడి కింద పైకి పోవు అంతన్ని సెలవు చేసినారు ఎంతనో కష్టపడినారు వాళ్ళ ఉడైపు అన్నీనే ఇచ్చి కూడా మనది ఏమో 30 ఏళ్ళకు ముందర ఉండే మారనే నాకు ఫీల్ 40 ఏళ్ళకు ముందు ఎట్ట ఉంటామో అదే మరద నేను మనం ఉడికి ఉంటాము అంటే మాదిరి నాకు ఒక మనసులో ఒక అడితడ నా ఎన్న ఉడికినే ఉంటా దాని నుంచి నేను ఏం చేస్తే మన మనకు మన పేరెంటల్ గుళ్ళకి నెరిగిన తొడర్పులు ఉండరు పౌర్ణమి పూజ పోయేది మరబడి మన పౌర్ణమి ఒక్కొక్క పౌర్ణమికి వాళ్ళ వాళ్ళ గుడికి మనం పోసాము అప్పుడు మనదని ఒట్టుకు చేరాలా అంటే మన పేరెంటల్ గుళ్ళ మూలంగా మనం చేర ముడుచు అంటే దానికి నాకు మనసులో బాగా పడిగినా వేరే ఏ విధాలను మనం చేరేదానికి వైపు లేదు వాళ్ళ వాళ్ళ తొలిలు బిజినెస్ ఇండస్ట్రీ మనకు వ్యవసాయం అట్లన్నీ మనం బిజీగా ఉండే దాని నుంచి మన పేరెంటల్ కూడా కిట్టన నెలకొకరి మనం పోయాము కదా ఆడ పెట్టి మనం అన్ని ఒక యూనిట్ చేరుకోవచ్చు అటు అనేసి మనలో ఏదో నడిచిన కూడా ఒక తగబలు కావాలి కదా మన ఇదిలో ఏం నడిచే ఎట్ట నడిచే ఓరో రెండు దీంట్లో బిడ్డ పుట్టినా లేదో మరొక వరవు తానే ఏడన్నా ఒక బిడ్డ పుట్టినారు కూడా మన సమూహానికి ఒక పెద్ద కొత్త వరవు అటు ఒక సంతోషాన్ని మనం కొండాడుకోవాలంటే మనకు నెరుగిన తొడగల తొడపు కావాలంటే దీనికోసం అంతా మన ఈ పుస్తకాన్ని ఆరంభించిదివి పుస్తకానికి మంచి వరవేరుపు సిక్కా నెల 15 నాలుగు ఒకవేళ మళ్ళీ మనం మారిస్తుంది అనక ఆట మారు యూట్యూబ్ ఛానల్ ఆరంభించుకోవచ్చు ఆరంభిస్తుంది అది నేను మంచి విధంగా పోయి ఉండేది 5,000 మనుషులు సబ్స్క్రైబ్ చేసుకుంటారు 8,000-9,000 మంది సబ్స్క్రైబ్ చెయ్యకుండా చూసుకుంటారు ఇదిలో ఒక సంవత్సరాల్లో 365 దినాల లెక్కల 3,000 గంటల దాటి పోడిస్తుంది మనం పోయిన దాని నుంచి మనకు చిల్ల విషయం ఇచ్చిండారు సూపర్ థ్యాంక్స్ టు కార్డు ఇచ్చిండారు ఆయనకు వచ్చి అసోసియేషన్ చేరేదానికైనా ఒక ఆప్షన్ ఇచ్చిండారు ఇంకా కొద్ది తినదా కొద్ది వేళదా ఆ కొద్ది వేళ ఇంకా 1,000 గంటల కావాలి ఆ 1,000 గంటల అయితే ప్రాపర్ యూట్యూబ్ ఛానల్ అయిపోవు ఆయనకు మనం గంట వేళను బట్టి మనం యోజన చేయాల్సింది ఛానల్ వేసుకుంటే సార్ లేకుంటేనే మరి మనకు ఉంటుంది ఉన్నాళ్ళు మన జన తొగకును మన మక్కల తొగకును మన యూట్యూబ్ చూసే వాళ్ళనుడే ఎన్నికై కౌంట్ చేసినప్పుడు సరాసరి ఒక నిండా కమ్మి అయిన అలవుగా మనం చూసుకుని ఉంటాము ఇంకా మనం జాస్తి చేయాలంటే ఛానల్ పొరుగు వరకు అదే నోపం ఉంటుంది పుస్తకానికి వరకు అదే నోపం ఉంటుంది పోయిన వాళ్ళకొని మంచి విధంగా సంతోషంగా ఉంటాయి దాంట్లోని ఒక్కరా లేదు అడుతుంది మనం ఏం చెయ్యబోయామంటే మీరు అడిగితే కదా దానికి బదులు ఏమిటంటే మన సమూహానికి ఒక సరియైన వళిగట్టుదలు ఇప్పుడు కావాలి అవసరం ఉండాలి మన బిడ్డలకు నేను ఉంటే సమూహ అరసీయల సూళ్ళని మనకు సాధకంగా లేదు ఓరిని తప్పు చెప్పేదానికి లేదు ఒక మన బిడ్డలకైనా ఓ పాదుగా పైన సూళ్ళలు లేదు ఎక్కడికైనా బిడ్డలు బట్టి అంపేస్తామంటే వచ్చి చేరే వరకు తుక్కుతూ ఉండాల్సి ఉంటుంది ఒక సాలి పోకువర్తి అయినా సరే ఒక సమూహ పురవ అయినా సరే ఒక అరసీయల సూర్ణల దాంట్లో ఏదైనా బాధించితే దాని మనకు ఏదన్నా ఒక ఎట్టన్నాళ్ళు మనకు ఒక పాదుగా సిక్కినట్టే లేదు అనే మరి ఉంటుంది మనం చూసినాళ్ళకి ఊరికి ఎట్టున్నాయేమో వాళ్ళ వంతవర్గల్ వందేరిగల్ వాళ్ళలా మాడకూడదు అనే మరిగా అరసీయల్లా మనల్ని చూసేందుకు ఆరంభించారు ఒకవేళ మనదని అందరినీ మనం భద్రంగా పెట్టుకుంటే ఒక సరాసరి ఒక మనిషి నాయకర్ తోటం నాయకర్ వీడు నాయకర్ కారు నాయకర్ కూప్తారు నాయకర్ తిట్టినారు నాయకర్ కుడతారు నాయకర్ బంగళా నాయకర్ మిల్లు నాయకర్ బోనస్ ఇట్టదా చెప్పుకుని ఉంటుంది సరాసరిగా వేరే ఒక మనిషి ఒక 40 మాటలు అన్నారు నాయకర్ అనే పేరు పయనపడతారు నేటి దానికి మర్యాదనే లేకుండా పోయినా ఆ సూళ్ళల మన సమూహ సూళ్ళలే మన సమూహాల్లో సమూహాన్ని డిజైన్ చేసిందే మనందా ఒక కాలంలో ఉడల్పేట కోయంబత్తూరు పొళ్ళాచి కోయిల్పట్టి సాత్తూరు శివకాశి ఇట్ట ఊర్లల్లో ఏది నడవాలంటే డిజైన్ చేసిందే మనం కదా ఆడాడు గుళ్ళ యాగుడైనా సరే
ఆ గుడిలో అధికపక్షం డొనేషన్ ఇచ్చిన వాళ్ళు మనందా, అధికపక్షం మర్యాద తీసిన వాళ్ళు మనందా, ఆడాడ అసెట్ ఓనర్ మనముదా, ఆడాడ ఫ్యాక్టరీ ఓనర్ మనందా, వ్యవసాయంలో మన దగ్గర గట్టి కాలం ఉంటే మన దానం చేస్తే ధర్మం చేస్తే మనల్ నుంచి ఒక ఊరే బతికి అంటే ఒక పేరు ఒక కాలం ఉంటే. అయితే నేటి తని ఒక కుటుంబం బతికేటే నిండా కష్టంగా ఉంటారు. కంబ బిడ్డలకి ఆపత్తి నేటి జాస్తి ఉండాలి. దానికి అరసీల సూళ్ళు కారణం చెప్పచ్చు, సమూహ సూళ్ళు కారణం చెప్పచ్చు. ఏ చెప్పినా మన ఆపత్తైన కట్టాలి ఉంటామంట అనేది ఉన్నా. ఈ నెల నుండి మనం బయట రావాలంటే మనం ఏ చెయ్యొచ్చు యోసన చేసిన దానిడే విలైవుదా కమ్మవారి కల్చరల్ అకాడమీ. ఈ కమ్మవారి కల్చరల్ అకాడమీ మనం ఎందుకు ఆరంభించింది అంటే కల్చర్ దా ఒక మనిషికి నిండా ముఖ్యం, మొళి కళాచారం ఇది రెండు నిండా మిగ ముఖ్యం. ఏడ ఒక ఒక సమూహం ఒక మనిద కూటం వాళ్ళ మొళిని మరిసేరు అప్పుడు వాళ్ళ అడయాళాన్ని మరిసిపోతారు. దూరం పోయకుండా మీకు సందేహం ఉండదు, దూరం పోయే సంపత్తిదానా లేదు వేరే ఎవరు అంటే సందేహం ఉండదు. ఎదుర్కొంటే నా మోది చూస్తే సంపత్తి బాగుంటాయి మీరు మనల్ని అడుగుతారు. మొళి మీద ఒక అడయాళం, ఒక మనిషికి ముఖం మాదిరిగా మొళి. మన తెలుగు మాట్లాడి లేదు ఇంటి కాడ, ఒకవేళ మన తాత పాటిని తెలుగు రాసేదానికి చదివేదానికి తెలిసి పెట్టి ఉండేది. ఏదో ఒక సిల కారణాల వాళ్ళు రాసేదాన్ని ఉడిసినారు చదివేదాన్ని ఉడిసినారు. ఇప్పుడు మనకు రాసేది చదివేది తెలవాలి. ఇప్పుడు మనం ఏం చేసుకుంటాము మాట్లాడి లేదు ఇంటి కాడ. మాట్లాడుకుంటూ పోన నెలమ ఏమిటంటే మన బిడ్డలకు మాట్లాడుకుంటే తెలవాలి. ఇంకా కొద్ది దినాలు పోతే మనమన్నీ ఒక సెటప్ అయినా కనుక మన బిడ్డలతో ఇంకా అన్ని పద్ధతి ఉండబోయారు. అప్పుడు తెలుగు తెలవనే ఒక కమాడంటుంటే ఏం ప్రయోజనం? తమిళ కాదు మాట్లాడే తమిళ మా తమిళ్ ఒక అలాగని మొళి ఉన్న తల్లి భాష అంటే ఒక మర్యాద ఉండాలి కదన్నా. ఒక ఎంతనో మొళి తెలుసుకోవాలి. మొళి తెలిసినది ఒక మనిషి కూడా మారుగా ఆయిరం దా ఉన్నాయినా. తమిళ్ మొళి మారు ఒక అద్భుతమైన మొళి నేను చూడలేదు లేదు. తమిళ్ తేన్ మాదిరిగా, తెలుగు పాల్ మాదిరిగా. పాలు మనం మరవ ముడుదునా, తెలుగును మనం చెయ్యడం ముడుదునా. ఇట్ దురదృష్టవశం ఏల మన మొళిని మనం చెయ్యడం చేస్తుంటే అనేది మన జాతిలో కొర ఉంటుంది. ఆ కొర నీందాల కమ్మవారి కల్చరల్ అకాడమీ దానికైన పని చేస్తు. అడితే ఏమో సిక్కిన ఏమో ముడిచిన వరకు చదివేమో తీసే మార్క్, ఆ మార్క్కి తగిన ఒక కాలేజ్, ఆ కాలేజీకి తగిన చదువు, చదువుకి తగిన ఒక జాబ్, ఆ జాబ్కి తగిన ఒక సంబళం. ఇట్ట సూళ్ళలో పొయ్యే పోకులు మనం పోయేది పెద్దది కాదన్నా. నీరు ఓడై ఉండే కదా, చిన్న నీరు ఓడై ఉంటే చిన్న కాలం పోతే అది ఏర్కనవే నిర్ణయించే పాదలలో పోయి ఉంటుంది. కాంట్రాక్టర్ వెళ్ళి అట్టలేదన్నా, వస్తే 30 లేక లేదా దాని పాదని అది డిసైడ్ చేస్తుంది. చిన్న కాలం అది పోకులు పోవు, ఏది ఉండాయినా ఆడనే వళంజి వళంజి నడిచి నడిచి పోవు. అయితే కాంట్రాక్టర్ వెళ్ళడం ఏం చేసినట్టే అది ఎట్ట పోవాలంటే అదిదా ముడివి చేసినవి కాదు. ఏర్కనవే అడ్డంగా ఉండేదని 30 లేక పోయికనే ఉంటుంది. అట్ట వేగాల్లోనే మనం ఉంటుంది. ఆ వేగానికి నేను ఆపత్ అయిపోయాయి. అడుతది తిరుమణ ఉరవుగళ్. ఆ తిరుమణ ఉరవుగళ్ళ మనది ఒక ఒక సూళ్ళ, ఒక కట్టుపాటు, ఒక పన్పాటు, ఒక కళాచారం. మన పెద్దలన్నీ మనల్ని నెట్ట చేసినారంటే సరిగ్గా చేసినారు. నాటానికి పురలాధారం చూడలే, ఒక తోట తొట్టి కాసెంత వరవ సెలవు అంతా సొంత ఇల్లు ఉండైనా అది ఇల్లు ఉండైనా ఇది ఉండైనా అంటే పొరుతంగా చేసి పెట్టినారు. మనమని బాగా బతికితే మన పెద్దాళ్ళు మనల్ని అబ్బామని మనల్ని బాగా కన్నారు. మన కుటుంబాల 4 బిడ్డలు 5 బిడ్డలు అధికపక్షం 6 7 వరకు కూడా కనికిన్నారు. ఆ 7 ఏ వచన లేకుండా ఏ కొర లేకుండా బాగా సాకినారు. అయితే మనం ఇప్పుడు ఒక బిడ్డను కనిపెట్టుకుని మన బిడ్డకు బదులు చెప్ప ముడుచుకుండా ఆ బిడ్డను చక్కగా సాక ముడుచుకుంటే ఎంత తడుమాటం తడుమరి. ఏదన్నా ఇప్పుడు పెద్దాళ్ళ దగ్గర అడిగితే ఏ ఆ బిడ్డ చేసుకుంటే ఏదన్నా మాట్లాడకూడదంటే చెయ్యొచ్చు మాట్లాడచ్చు ఏదన్నా చేసుకుంటే ఏదన్నా ఏమన్నా చేసుకుంటే ఆ భయం మన అబ్బమ్మ మనం వేయలేదే, మన అబ్బమ్మ మన తాత పాటికి భయాన్ని వేయలేదే. ఓటు తెలిసిన మన తాత పాటికి మన అబ్బమ్మ అయ్యిన భయాన్ని, మన అబ్బమ్మకు మనం ఇయ్యిన ఒక పదటాన్ని మన బిడ్డలు మనకు ధారాళంగా ఇచ్చి ఉంటారు. దినంతనం పదటంగానే ఉంటుంది. దానికి కారణం అరసీల సూర్యులను సరిపోయాయి. మనదని పురోధారాల పిన్నడం చేస్తే అరసీలు వెళ్ళి పునరు లేకుండా అప్పుడు గొప్ప మనం ఎత్తుకారిని ఓడిసి అట్టే మాదిరిగా ఒక నెలకు మనం మారిపోన ముద్రని ఏ పంచాయతీ మన దగ్గర దాన్ని వచ్చేది. నాయకర్రు గారు నాయకరెడ్డి పరిచయం అవనకు ఎన్నడా పరిచయం పొంగడా నీ ఇప్పుడు పని నీ ఇప్పుడు పని ఎంత మర్యాద ఉంటే. ఒక సిల తావునైనా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ఉంటే వాళ్ళు మనీగాళ్ళని చెప్పినారు కదా సమయాల మనీగాళ్ళు ఆ గ్రామానికైనా మొత్తం వరి వగయాన వరిలన్నీ పోయి వాళ్ళే కట్టేస్తారు. లేనాళ్ళ దగ్గర మన వల్ల తొందరగా పాపం అంటే ఆ గ్రామాల్లో మనీగాళ్ళు గవర్నమెంట్ కట్టాల్సి ఉంటే అతనే కట్టేసి ఆ ఇళ్ళకుని ఒక గ్రామాలనే మనం కాబట్టి ఉంటుంది. ఒక అంత బాగుండే సముదాయాలు అనేది ఇటు అవలమైన నిలమ వచ్చిందని కారణం ఏమిటి చూసినప్పుడు మన సమూహాల్లో ఒక మైనస్ పడేశారు. అడుగు తిరుమణ ఉరవు. ఆ తిరుమణ ఉరవుల
ఓ పెళ్లికి నాటే మనం చెప్తే 15% బెటర్ ఇక పెళ్లి కాదు పిన్నాళ్ళకు 15% பின்னாளுக்கு போகும் 115 பின்னாளுக்கு பெண்ணி காலேது சில பின்னாளுக்கு பெண்ணி வயசு கடத்தி போட்டு காணே காது எவ்வளவு டேஞ்சர் ஜோன் மீறி மேல போட்டு போயிடுச்சு அதே போகிட்டு சமூகம்ல நாளடைவுல பின்னாளுக்கு பெண்ணே லேது அந்த கொடுமை அது மறைமுகம் இங்கோ விளைவு முடிஞ்சேன் அது பாப்புலேஷன் தக்கவை போகும் கம்மாள கவுண்ட் தக்கவை போகும் மனக்கு முன்னுரிமை போடுச்சு மனக்கையில அங்கீகாரம் போடுச்சு இன்னி பேரு மனுஷி இன்னி லட்சம் மனுஷி தமிழ்நாட்டில் உண்டாரு ஒரு லெக்க கவர்மெண்ட்டுக்கு ஒரு சாதகமான மனக்கு சாதகமான சூழ்நிலை கம்மாளுடைய கவுண்ட் கம்மி அயிட்டே கவர்மெண்ட்ல அவளை மைனாரிட்டி மாதிரி அயிப்போம் அதே சமூகம்ல மனக்கு வச்சே பிரச்சனை இட்ட அட்ட பெண்ணே லேகொண்டு போயின பின்னால நிலைமை நின்றா பரிதாபம் உண்டாது அடுத்து மன கல்விக்கு நின்ற முக்கியத்துவம் ஐயோன்னா திருமண தகவல்ல மனசு ஒரு தெளிவாயின முடிவு பெற்றாங்க மன சமூகம்ல ஒரு விழிப்புணர்வு கொடுக்கின்ற காசு ரூபாய் தோட்ட தொட்டி வட்டி வரவு செலவு அது மட்டுமே பெண்ணு கையின ஒரு அளவுகோல் காது அளவுகோல் செயல் எத்தினா வச்சு விளைவு அப்புறம் 10-12 பின்னாளுக்கு 10-12 பின்னாளுக்கு பெண்ணில் ஆனா திருமண தகவல் மன சரிப்படுத்திய கடமை மனக்கு உண்டாதுன்னா மன கர்மவர் கல்ச்சர்ல கடமை உண்டாது தனக்கு எதனா முயற்சி மன செய்ய போயிருந்தா அடுத்தது பெண்ணீட்டு எத்துக்கிட்டு விட்ட பெண்ணி கூத்து சைடு 10 மனசுல அப்பா அம்மா மாமா அத்தம்மா சித்தப்பா பெத்த பாட்டு 10 மனசுல உண்டு பெண்ணி கூடுக்கு சைடு அதே மாதிரி உறவு முறையில வாழ்லு அண்ணா தம்மளு அப்பா பாபா சித்தப்பா பெத்தையா அத்தம்மா அட்டன் வாழ்ந்து சைடு உறவு உண்டு இது ரெண்டு சைடுன்னு 8 நாள் 8 நாள் பெண்ணி கூத்து தூசி ஒரு பெண்ணாட்டி பெண்ணு சேசி பெட்டி அதற்கு என்ன வாய்ப்பு அதிகம் உண்டு அது ஒரு குடும்பம்ல ஒரு பிட்டு உண்டிய குடும்பம்லன்னா ரெண்டு பிட்டுல உண்டிய குடும்பம்லன்னா பிட்ட சதுமு கூட்டு யோசிச்சே தான் அப்பா அம்மனுக்காது ஒரு நாள் உண்டாரு அப்பா அம்மா தான் பிட்டனுக்கு பிட்டுக்கான சதுவு முயற்சி மனம் எடுத்துக்கோவாரு பெண்ணீட்டு அனைதி ஒக நாட்டு சேசே பெத்த செலவு அது சதுமு அட்டு அனைதி யார இருந்தாலும் 15 நாள் சேசே பெத்த செலவு பெத்த செலவுக்கு பொறுப்பெத்தினேதான் அப்பா அம்மானுக்காது நீ சதுவு விஷயம்ல ஊரு லேதுனா நான் நினைச்சு மன பெண்ணு விஷயம் கூட கல்வி கோசரம் மன நிட்ட முக்கியத்துவம் ஐதி சில காரியங்கள் மன செய்யாது சொல்லாது தானிக்கு அடுத்தது மனக்கைன்னு பொருளாதார